కురుస్తున్న భారీ వర్షాల వలన గోదావరి నది ఒడ్డున ఉన్న ప్రాంతాలను వరద ముంచెత్తింది. ముంపు గురైన వరద బాధితులను తక్షణమే ఆదుకోవాలంటూ బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోనసీమ జిల్లా ఇనవిల్లి మండలం తొగరపాయ రహదారిపై వరద నీటిలో బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. వరద బాధితులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నిరసించాలంటూ నినాదాలు చేశారు. బాధితులను ఆదుకోవడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఏదైతే పునరావాస కేంద్రాలని ఎక్కువ చేయాలి, కరోనా కొద్దిగా వ్యాప్తి చెందుతున్న సందర్భంలో పునరావాస కేంద్రాలను పెంచాలి. అదేవిధంగా పునరావాస కేంద్రంలో కనీసం విద్యుత్ సదుపాయం కూడా లేదు, వాళ్ళ కొవ్వొత్తులు కూడా అందించట్లేదు, పశువుల దాణా కూడా అందట్లేదు, వీళ్ళెవరికీ కూడా సరైన సదుపాయాలు ఏవి కూడా అందట్లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈ రకంగా అయినా ప్రభుత్వ వైఖరిని ఖండిస్తుంది. ఏదైతే రైతులు తమలపాకు రైతులు ఇక్కడ వాణిజ్య పంటలు అరటి మొత్తం అన్ని కూడా పూర్తిగా వాణిజ్య పంటలన్నీ కూడా దెబ్బతిన్న వాళ్ళందరినీ రైతులను ఆదుకోవాలి. ఏదైతే నివాసాలు కోల్పోయిన వ్యక్తుల యొక్క నివాసాలన్నీ కూడా పునర్నిర్మించే బాధ్యత కూడా ప్రభుత్వం చేపట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ బృందం 3 రకాలుగా అన్ని నియోజకవర్గాలు తిరగాలని ప్రయత్నం చేసి పెట్టాం. అందులో భాగంగానే ఈవేళ మా టీం అంతా కూడా ఆత్రేయపురం నుంచి బయలుదేరి ఇలాగ ఐనవెల్లి అలాగే ముమ్మిడివరం వరకు కూడా ఈ పర్యటన జరుగుతుంది. ఈ పర్యటనలో భాగంగా ఏవైతే ఉన్నాయో నష్టపరిహారం రైతుల కోసం మనం ఇవ్వవలసింది కానీ లేకపోతే బెనిఫిషరీకి ఇవ్వవలసింది కానీ వెంటనే రిలీజ్ చేయాలని, ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఇల్లు మునిగిపోయిన వాళ్ళకి 25,000 రూపాయలు, డ్యామేజ్ అయితే పూర్తి డ్యామేజ్ అయితే 50,000 ఇవ్వాలి, అలాగే ప్రతి ఒక్క కుటుంబానికి 10 కేజీలు బియ్యం అలాగే పప్పులు నూనెలు అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా ఇవ్వాలని, దీనికోసం కేంద్ర ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలు వరదలు తుఫాన్లు వచ్చినప్పుడు నష్టపరిహారం కింద డబ్బులు వస్తుంది, ఆ డబ్బులు వచ్చిన డబ్బుల్ని వెంటనే రిలీజ్ చేసి పేదవాళ్ళకి ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.